సీతా మహాలక్ష్మికి బదులు సీతాలక్ష్మి అని చెప్పడం జరిగింది. దయచేసి గమనిస్తారని మనం ఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న సంగీత అభిమానులకు నమస్కారం. మనం ఇప్పుడు మహాలక్ష్మి సినిమా నుండి ఏ పాట నే పాడను అనే పాటను మనం స్వరాల రూపంలో నేర్చుకుంటున్నాం. ఇది నాలుగు మరియు ఆఖరి భాగం. ఇది కొంచెం వీడియో అంటే వీడియో నిడివి పెరుగుతున్న కారణంగా నేను కొంచెం తొందర తొందరగా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ పాట చాలా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అన్ని భాగాల్లాగానే ఈ అన్ని భాగాలు కూడా మీకు ఏడో శృతిలో రెండేళ్ల సజ్జమంతో నేను చెప్పడం జరుగుతుంది. ఈ భాగం కూడా అదే శృతిలో చెప్తున్నాను. ఇప్పుడు చేరువ ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క పాట ఏమవుతుందంటే ఒక ఒక భాగం ఒక శృతిలో ఉంటుంది, ఇంకొక భాగం ఇంకో శృతిలో ఉంటుంది. ఆ కారణం చేత నేను మీ యొక్క అన్ని భాగాలు కూడా ఇదే ఏడు శృతిలోనే చేస్తున్నానని చెప్పడానికి చెప్తున్నాను నేను. తర్వాత చేరువై హృదయాలు దూరం అయితే పాట అక్కడ నుండి మళ్ళీ ఇది నాలుగో భాగం స్టార్ట్ చేస్తున్నాము. రే మామారి చేరువై మా పపామ హృదయాలు దూరమైతే పాట పనిని నీదప మాప. తర్వాత జంట బాసిన గువ్వ రిమ మాప పాప జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట మా పాప మా ఒంటి బ్రతుకే పాట. ఏ ఆలపనకు మా పాపని దశనిస ధనిసని మా పాపని ధనిసని నిరి నిరీసని. ఏ అక్కడి వరకు వస్తుంది పాట ప మా ప అంతవరకు వస్తుంది. తర్వాత ఎందుకో పాదని నిసనిసని నా మీద దనిద పాప నా మీద మా పదాప పాప చెలికాడు మా పదాప అలిగాడు పాప పాప చెలికాడు. నాలుగు పాలొస్తున్నాయి. ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు అవి కూడా అవే స్వరాలు వస్తాయి. అయినా కానీ మీకు నోటేషన్ రాసి పెట్టాను. ఇక్కడ రీ పెరుగుతుంది పాదరీసాని ఎందుకో దని దప నా మీద మా పద సద పప పాప చెలికాడు చెలికాడు పప పాప చెలికాడు ఎదిరి చూసిన చూపు దని దని నిసని నీదప ఎదిరి చూసిన చూపు పాదని నీని చుక్కలైన రాడు నిదుర కాసిన కంట ఎదిరి చూసిన చూపు లాగానే ఇది కూడా వస్తుంది. అయినా రాశాను కలనైన కాలేడు పాపదని దాదాద కలనైన కాలేడు గారాలు నీరాయే నీ సరిరిసని నీరాయే నీ సరిరి తీరాలు వేరాయే రిగగా
మనసు రిగగా ఆ గాలు రెండు ఆఫ్లు వస్తాయి గా మనసు మీరాల ఈ గా కూడా రిగరి సనిదప ఇది కూడా ఆఫ్ వస్తుంది ఏదైతే నేను గీత ఇలా అడ్డుగా పెట్టానో అది కొంచెం ఆఫ్ స్వరంగా మీరు ట్రీట్ చేయాలి వయసేటి పాల దద నిసని దాపామ దద నిసని దాపామ వయసేటి పాలయ ఎందుకో మళ్ళా మళ్ళీ తర్వాత ఎందుకో అది అవే స్వరాలు వస్తాయి నా మీద అలిగాడు చెలికాడు అదే ఉంటుంది తర్వాత చివరిగా లాస్ట్గా ఒక ఆలాపన లాగా వస్తుంది ఏంటంటే ఆలాపన కాదు అది వచనమే కళ్ళల్లు చెదిరిన ఫస్ట్ వచ్చిందే కొంచెం అది ఒక రెండు లైన్లు పాడతారు మళ్ళీ కళ్ళల్లు చెదిరిన పా పాటే మీకు గమ్మకం రాలే దని 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 సా దాన్ని మీరు అంటే ఏ అక్షరాన్నైనా గమ్మకం రావాలంటే మనం దాన్ని ఈ రకంగా అన్ని అన్ని స్వరాలు కూడా ఈ రకంగా ఏ స్వరాన్నైనా సరే మనం దాన్ని రెండుసార్లు బాగా స్పీడ్గా నొక్కితే అది గమ్మకం వస్తుంది తర్వాత కళ్ళలు చెదిరిన పాట నిసని నిస నిసనిద నిస పాటే నిసస నిసస నిసని కళలు చెదిరిన అనుండి మళ్ళీ కిందికి వస్తుంది ఇక్కడికి వచ్చి ఆగుతుంది గరీ గరీసా ఇక్కడికి వచ్చి ఆగుతుంది ఆ స్వరాలు ఏంటంటే నిస నిస నీద దని దని దాప పద పద పామ మప మప మారి రిగరిస ఏ పాట అది మళ్ళీ ఏ పాట అది కూడా వస్తుంది ఎట్లా అని వస్తుంది తర్వాత ఏ పాట రిగరి ఏ నే ఏ పాట నే నే అనేదానికి రీ వస్తుంది ఆ రీని అలా పైకి ఎక్కియాలి పై స్థాయిలో ఆ రకంగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ భాగాలు మీకు నాలుగు భాగాలు చెప్పాను నాలుగు భాగాలు మీకు కరెక్ట్గా నచ్చినట్టయితే అందులో నేను ప్రతి ఒక్కరిని కామెంట్ చూస్తాను అందరికీ రిప్లై ఇస్తాను తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేసినట్టయితే మీ అందరి కోరికలను అందరి కోరిన పాటలను నేను తప్పకుండా చూస్తాను మీరు పెట్టిన కామెంట్ నేను తప్పకుండా చదువుతాను నేను ప్రతి ఒక్క కామెంట్ని చదువుతాను వీలైనంత వరకు రిప్లై ఇస్తాను మీ కామెంటే నాకు బలం మీ కామెంట్ ద్వారానే నేను నేర్చుకోగలుగుతాను మీ కామెంట్ ద్వారానే మరీ ఇంకా కొంచెం మెరుగుపరచుకోగలుగుతానని మనవి చేసుకుంటూ మీరు కామెంట్ చేయండి ప్రోత్సాహాన్ని అందించండి మీ సోదరులకు కానీ మీ మ్యూజిక్ లవర్స్కు పంపండి పంపి నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనవి చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.